అందరికీ నమస్కారం. మాస్ డ్యాన్స్ గ్రూప్ కువైట్ అనేది ఈ రీసెంట్గా జరిగిన సలాం కువైట్ నమస్తే ఇండియా అన్స్టాపబుల్ 3.0 తగ్గేదేలే అనే కార్యక్రమం ద్వారా లోగో ఆవిష్కరణ కానివ్వండి, తర్వాత మీకు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కానీ చేయడం కూడా అది మా తెలుగు సంఘాల ఐక్య వేదిక ద్వారా చేయడం మాకు ఎంతో సంతోషం. చూసాం ఆ రోజు లోగో ఆవిష్కరణ కూడా ఒక పండుగ గారి చేతుల మీదకి చేయటం. అందులో పండు అంటే ఈరోజు ఒక ఐకాన్, ఎందుకు డీలో మంచి ఐకాన్గా ఉన్నాడు, అలాంటి ఆయన చేతుల మీదుగా మీరు లోగో ఆవిష్కరించడం అనేది కూడా మీకు ఒక బ్లెస్సింగ్స్ యాక్చువల్గా. సో మీరు కూడా అలాగే పండుని డీ కొట్టేలాగా మీరు కూడా డీ అంటే డీ అనే టైప్లో మీరు కూడా అంత పెర్ఫార్మెన్స్ చేయగలగాలి, చేస్తారని నాకు నమ్మకం అయితే ఉంది. సో అలాగే చూశాను తర్వాత ఆ రోజు ఒక లోగోలో ఆవిష్కరణే కాదు, తర్వాత స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్, ఎందుకంటే మేము చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నాం. 3 అవర్స్ మనకి ఇచ్చింది, 5 ఆర్టిస్ట్ని తీసుకొచ్చాం. అయినా కూడా ప్రభాకర్ చెప్పాడు అన్న వీళ్ళు చాలా కష్టపడుతున్నారన్న, వీళ్ళకి ఒక అవకాశం ఇద్దాం అన్నప్పుడు ప్రభాకర్ మాట కాదనకుండా తప్పకుండా, అప్పుడు మీరు ఎవరు నాకు తెలియని కూడా తెలియదు యాక్చువల్గా, ప్రభాకర్ మాట కాదనకుండా ప్రభాకర్ అడిగింది ఏదీ కాదని లేదు ఇంతవరకు, అలాగే చేయటం జరిగింది. పెర్ఫార్మెన్స్ని యాక్సెప్ట్ చేయటం, ప్రభాకర్ మీద నమ్మకంతో కూడా నేను ఎక్కడా కూడా వచ్చి మీ డ్యాన్స్ చూడలేదు యాక్చువల్గా, వేరే డ్యాన్స్ అయితే నేను చూసి, ఎందుకంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ రేపు పొద్దున్న ప్రోగ్రాంలో ఎక్కడన్నా ఒకటి ఫెయిల్ అయితే ఎంత చేసిన కార్యక్రమం 3 అవర్స్ ఒక్క మచ్చలాగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఉండేది. సో అందుకని మీ కార్యక్రమం నార్మల్గా నేను చూసి కానీ ఓకే చేసిన తర్వాత అది పెర్ఫార్మెన్స్ ప్లే చేయడానికి ఓకే ఉంటుంది. బట్ మీ విషయానికి వచ్చేదానికి ఏంటంటే పెర్ఫార్మెన్స్ ప్రభాకర్ నేను చూస్తున్నానన్న, నేను వెళ్తున్నాను పార్క్లో ఉన్నారు అని చెప్పి చెప్పాడు. ఓకే నేను కూడా గోహెడ్ అని చెప్పాము. అలాగే మీరు మేము ఇచ్చిన ఆ నమ్మకాన్ని మీరు అలాగే నిలబెట్టి మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మేము పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టారు. ఆ రోజు చూసే పెర్ఫార్మెన్స్ చూసే కనుక డ్యాన్స్ అన్నీ కూడా అందరూ కూడా సూపర్గా చేశారు. ఎందుకంటే మేము ఇచ్చింది 2 లోకల్ డ్యాన్సులు ఇచ్చాము, అందులో మీరు బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. చాలామంది మమ్మల్ని అడగటం కూడా జరిగింది, అన్న మేము పాట పాడతాము, మా పిల్లలు డ్యాన్స్ చేయించుతాము, ఇది ఇవి లోకల్ డ్యాన్స్ అని కూడా మేము క్లియర్గా చెప్పాం. మేము ఎవరికి ఈ ప్రోగ్రాంలో ఎవరికి లోకల్ టాలెంట్స్ ఎంటర్టైన్ చేయట్లేదమ్మా అని, బట్ మీకు మీరు కొత్తగా ఎంతో ఉత్సాహంగా వచ్చారు కాబట్టి మీకు అవకాశం దక్కింది, అలాగే మీరు ఆ మాట నిలబెట్టుకున్నారు. సో అందరికీ ఈ కార్యక్రమంలో స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, ఎందుకంటే బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మేబీ క్రిష్ గారు, ఆయన రియల్గా కొరియోగ్రాఫర్, మీకు అందరికీ కూడా మంచి బూస్ట్ అయ్యి ఉండొచ్చు. మీరందరూ కూడా లేడీస్ ఎక్కడెక్కడో చేస్తూ కూడా జాబ్ చేసుకుంటూ కూడా వచ్చి పార్క్లో వచ్చి పెర్ఫామ్ చేయటం, ఆ స్టేజ్ మీద 5,000 మంది ముందు చేయటం అనేది రియల్గా కువైట్లో ఈరోజు ఒక గుడ్ ఆపర్చునిటీ. మీకు అలాంటి అవకాశం రావడం కూడా మీరు ప్రభాకర్ అవ్వచ్చు, ప్రభాకర్ మాట్లాడటం, బేసిక్గా ప్రభాకర్ మాట్లాడటం వల్లనే ఇది జరిగింది, లేకపోతే మీకు కూడా నాకు పరిచయం లేదు కాబట్టి. సో ఈ అవకాశం మీకు రావడం కూడా బాబా బ్లెస్సింగ్స్, మేబీ దేవుడు బాబా బ్లెస్సింగ్స్. సో మీకు ఇలాగే ఫ్యూచర్లో కూడా మీ పెర్ఫార్మెన్స్ ఇలాగే బాగా ప్రాక్టీస్ చేసి కువైట్లో ఉన్న మీ టాలెంట్స్, ఇంకా మీరు ఎవరైనా టాలెంట్స్ ఉన్నా కూడా తీసుకోండి, మీరు మంచి ఒక టీము ఇంకా టీంని ఎక్స్పాండ్ చేసుకోండి. సో మనం అలాగే ప్రభాకర్ అన్నట్టు మనం కువైట్లో ఇంకా త్వరలో పెద్ద అతి పెద్ద కార్యక్రమం చేయబోతున్నాము. ఆల్మోస్ట్ అది దీనికి లాగానే ఇండోర్ స్టేడియంలో పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. సో దాంట్లో కూడా మీకు స్టేజ్ మీద పెర్ఫామ్ చేసేందుకు సో ఇదంతా కూడా కువైట్లో ఉన్న 50కి పైగా తెలుగు సంఘాలన్నీ కలిసి భాగస్వామ్యంతో ఏర్పడిన తెలుగు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇదంతా కూడా మీకు ఇచ్చే సపోర్ట్ అంతా కూడా ఒక తెలుగు సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడిగా నేను తీసుకుంటే నిర్ణయం అయి ఉండొచ్చు. బట్ ఇది తెలుగు సంఘాల ఐక్య వేదిక 50 సంఘాల మద్దతుతోనే జరుగుతుంది. ఓకే అందరూ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, అన్ని సంఘం కూడా చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా చాలా మంచి మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు క్లాప్స్ కూడా చూశాను నేను, 5,000 మెంబర్స్ అసలు క్లాప్స్ అది. అలాగే రేపొద్దున ఫ్యూచర్లో ప్రోగ్రామ్లో కూడా ఇంకా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరూ ముందు కూడా మీరు పెర్ఫార్మెన్స్ చేయడానికి మీకు తప్పకుండా అవకాశం ఉంటుంది. మీరు ఇంతకన్నా డబుల్ ఎట్టి ఉత్సాహంతో పనిచేసి మీరు మీ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. అలాగే మీరు ఎంతో ముందుకు ఇంకా మంచిగా వెళ్ళాలి, మంచి పిల్లల్ని తయారు చేసుకోండి, డ్యాన్స్ గ్రూప్ని బాగా ముందుకెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సలాం కువైట్, నమస్తే ఇండియా, తెలుగు సంఘాల ఐక్య వేదిక అన్స్టాపబుల్ 3.0 తగ్గేదే ప్రోగ్రాంలో మాస్ డ్యాన్స్ గ్రూప్, మాకు తెలుగు సంఘాల ఐక్య వేదిక ప్రజెన్స్ బై మాస్ డ్యాన్స్ గ్రూప్ కూడా ఆ రోజు ఉదయం మన పండు గారి డి పండు చేతుల మీదుగా ఆ లోగో ఆవిష్కరణ చాలా ఎంత ఘనంగా లాంచ్ అయిందంటే ఊహించిన విధంగా లాంచ్ అయింది. కానీ అదేవిధంగా ఆ రోజు సాయంత్రం 4:30-5:30 మధ్యలో మాస్ డ్యాన్స్ గ్రూప్ స్టేజ్ మీదకి ఒక్కసారి రావడంలోనే అసలు
ఆకాశంలో ఏదో ఇప్పుడు చూస్తున్నాం కోవిడ్లో చిరుచిరులు పడుతున్నాయి, కానీ ఇక్కడ మెరుపు వచ్చినట్టుగా మన మాస్ డ్యాన్స్ గ్రూప్ అందరూ కూడా ఒక్కసారి మీ 10 నిమిషాల పర్ఫార్మెన్స్ని నిజంగా ఎలా చేశారంటే ఏదో 10 సెకండ్లు చూసేసాము, ఇంకా 10 నిమిషాలు ఉంటే బాగుందేమో అన్నట్టుగా ఆడియన్స్ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నా ప్రతి ఒక్కరూ మీరు ఆల్మోస్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కొందరు డెలివరీ కంపెనీలో చేస్తున్నారు, కొందరు ఇళ్లలో చేస్తున్నారు, మరి ముఖ్యంగా వీళ్ళైతే చెప్పలేను. అందరూ ఇక్కడ బ్రతిదురు కోసం వచ్చాం కువైట్లో, కానీ షాపుల్లో అంట, కొందరు ఇళ్లలో హౌస్లో వర్క్ చేయడం, కొందరు నైట్ 10కి మీ డ్యూటీ లేని అయిపోయి మీరు 10 గంటలకి ఆ పార్కులో, నిజంగా ఎందుకంటే నాకు బాధాకరమైన విషయం ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఎన్నో డ్యాన్స్ గ్రూపులు చూసాము రూముల్లో పెట్టుకొని, మంచి మంచి హాల్స్ బేస్మెంట్లో పెట్టుకొని మంచి వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఒక కొరియోగ్రాఫర్ ఇస్తూ అండ్ వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తున్నారు, కానీ మీరు దానికి విరుద్ధంగా ఎక్కడ రూమ్ మీకు ఆ టైంలో ఫస్ట్ టైం డ్యాన్స్ గ్రూప్ పెట్టారు ఆ పార్కులో నైట్ 10:30, 11, 12 గంటల వరకు కూడా నేను మీతో జర్నీ చేశాను, మీ అందరికీ తెలుసు అది. నేను ప్రతిరోజు మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను, నిజంగా ఏదో పట్టుదల అనేది ఉంటే ఎక్కడైనా సాధించవచ్చని మీరు నిరూపించారు. నిజంగా మాస్ డ్యాన్స్ గ్రూపు మీకు ఎక్కడ రూమ్ లేకపోయినా కూడా ఆ రోజు నేను సుధాకర్ అన్న అడగడం ప్రభా ఓకే కానీ నేను చేసేయి. ప్రతి ఒక్క డ్యాన్స్ గ్రూప్ అన్న 2-3 డ్యాన్స్ గ్రూపులు అందరి దగ్గరికి వెళ్ళి చూశారు, కానీ మన డ్యాన్స్ గ్రూప్ రాలేదు. ఎందుకు అంటే అన్న తమ్ముడి మీద ఉన్న భరోసాతో రానే రాలేదు. నువ్వు చూసుకో ప్రభా, నేనున్నాను అన్న, ఎయిర్పోర్ట్లో దిగుతాను అన్న, నేను ఈ విధంగా లాంచ్ చేయాలి నా లోగో అంటేనే ఓకే ప్రభా వచ్చేసాయి టైమింగ్ ఓకే అన్న వచ్చేసాయి అన్న, నాకు ఫస్ట్ మా గ్రూప్ డ్యాన్స్ కావాలన్న అంటాను ఓకే ప్రభా నీ ఇష్టం. నేను ఏ అంటే మీ డ్యాన్స్ గ్రూప్ అనే కాదు నా పర్సనల్గా అయినా సరే అన్న నేను చేస్తానంటే ప్రభాని వెళ్ళి చేసేసి నాకు ఎప్పుడు ఒక కుడి భుజంగా ఒక హార్ట్ లాగా మా అన్న నాకు ఎప్పుడు సపోర్ట్ ఉన్నాడు. నిజంగా అన్న సపోర్ట్ వల్లే ఈ పొద్దు మీరందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మాస్ డ్యాన్స్ గ్రూప్ అంటే ఇప్పుడు కువైట్లో ఒక ఐకాన్ అయిపోయింది, కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీకు ఏం కావాలన్నా కూడా సుధాకర్ అన్న సైడ్ నుంచి అయితేనే ఇటు మా సైడ్ నుంచి అయితే తెలుగు సంఘాల ఐక్య నుంచి మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం. ఇంకా ముందు ముందు అతి త్వరలోనే ఇంకొకటి మన సుధాకర్ ఆధ్వర్యంలో చాలా గొప్ప ఈవెంట్ రాబోతుంది మన ముందుకి, దాంట్లో కూడా మీకు ఇచ్చింది ఇప్పుడు చాలా తక్కువ టైము, కానీ తక్కువ టైంలో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా రాబోయే ఈవెంట్లో మీకు దాదాపుగా అంటే కంటిన్యూగా ఇవ్వలేకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 5-6 సాంగ్స్ అన్న తరపు నుంచి కొట్లాడాను, మీకు ఒక 1/2 అవర్ టైం ఇస్తాను, మీ ప్రూఫ్ మీరు ఖచ్చితంగా ఇప్పిస్తాను, దాంట్లో అలాంటి డోకా లేదు. మీరు మంచి కొరియోగ్రాఫర్ మన కృష్ణ ఆధ్వర్యంలో మంచి ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఈవెంట్లో మీకు మినిమం 5 సాంగ్స్ అయితే పక్కాగా ఉంటాయి, దాంట్లో ఎలాంటి డోకా లేదు, మీరు ఆలోచించే అవసరం లేదు. మీరు ఇప్పటి నుంచి ప్రతిరోజు ప్రాక్టీస్కి ఏదో ఒక షో ఇచ్చారండి, మేము బాగా చేసామని పేరు వచ్చిందని లేకుండా ఇది మీకు తొలిమెట్టు, విజయానికి నాంది తొలిమెట్టు అంటారు కదా, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వేస్తున్నారంటే ఇంకా మీరు రాబోయే రోజుల్లో కూడా పండుగ కూడా చెప్పారు మీ గురించి ఆల్రెడీ, తట్టాపుట్టా మేము సర్దుకోబోవాలండి మీ డాన్సులు చూసిన తర్వాత అని పండుగ కూడా బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు, అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా మంచిగా చేయాలి. సుధాకర్ అన్న ఆశీస్సులు, మా తెలుగు సంఘాల ఐక్యత ఆశీస్సులు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాయి. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మేము మీకు బ్యాక్ బోన్గా మేము అందరం ఉంటాం, మనం అందరం ఒక కుటుంబం, మీరు మేము ఎప్పుడు బయట వాళ్ళు అనుకోలేదు, ఒక కుటుంబం మాది ట్రీట్ చేసాం కాబట్టి ఈ టైంలో కూడా అన్న మేము వస్తున్నాం అన్న కూడా తెలియదు ఇక్కడికి వచ్చేది మనము, అన్న కూడా నేను చెప్పలేదు అన్న నేను నీతో మీ ఒక్కరితోనే నేను కలవాలా ఈ విధంగా మీ డాన్స్ గ్రూప్ వస్తానది అన్నకు నేను చెప్పలేదు అన్న, నేను వస్తున్నానన్న చిన్న పని ఉందనంటే తమ్ముడు నువ్వు నా చెప్పాలి ఎప్పుడైనా వచ్చి డోరుకుంటు అన్నాడు, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అన్న కూడా షాక్ అయ్యాడు. ఓకే థ్యాంక్ యూ మస్తాన్, నిజంగా చెప్పాలంటే మస్తాన్ని ఫస్ట్ టైం నేను అప్పుడు మా తెలుగు సంఘాల ఐక్యవేదిక పోస్టర్ లాంచ్ పిలిచాను, ఆ బలం మా అన్నదమ్ముల మధ్య మా ఇద్దరి మధ్యలో ఏర్పడిన బంధమే ఇబ్బద్దు ఈ మాస్ డ్యాన్స్ గ్రూప్ ఆవిష్కరణ కూడా నేను అబద్దు చెప్పాను. మస్తాన్ అయితే అన్న డ్యాన్స్ అనే ప్రస్తావన నా దగ్గర తేలేదు, ఏంటి మస్తాన్ అంటే మన కాడ పిల్లలు ఉన్నారన్న కొరియోగ్రాఫర్ ఉన్నాడన్న అంటే అటైతే ఏముంది ఈవెంట్ మందే కదా అన్న, మనం ఏం చెప్పినా వద్దండు మంచి మీరు చేస్తారని ఒక నమ్మకంతో అన్నను అడగడం అన్న ఓకే అనడము నిజంగా మస్తాన్ ఇది నండి కారణం. మీ అందరూ సక్సెస్ కనుక ఖచ్చితంగా మస్తాన్ ఉన్నాడు, మస్తాన్తోనే మీరు ఎప్పుడు అందరూ కలిసిమెలిసిగా ఎలాంటి చిన్న మీ గ్రూప్లో విభేదాలు వచ్చినా కూడా బహిరంగం ఏది చేసుకోకుండా, అంటే ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి, మన మధ్య కూడా మనస్పర్ధలు వస్తుంటాయి, అవన్నీ లెక్క చేయకుండా మనమంతా ఒక కుటుంబం అనుకొని మనమంతా ఒక మాస్ డ్యాన్స్ కుటుంబం కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందు ముందుగా మంచి విజయాలు సాధించాలి. చెప్పారు కదా ఇప్పుడు అన్న అప్కమింగ్ త్వరలో ఏమిటంది కుమ్మేద్దాం త్వరలో. ఓకే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే నిజంగా ఓవరాల్గా చెప్పాలంటే మస్తాన్ భాయ్ మాస్తో పెట్టుకుంటే జీవితం మడతడిపోద్ది అన్నట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి ఇదే పర్ఫార్మెన్స్ కావాలి మాకు రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్.